వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత భారత్లో లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సార్వత్రిక పలు రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఫలితం వెలువడిన తర్వాత ఈవీఎంల పనితీరుపై పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పత్రాలతో ఓటింగ్ చేపడుతున్నట్లు ట్వీట్ చేశారు అంతేకాకుండా ప్రజాస్వామ్య దేశ స్ఫూర్తిని నిలిపేందుకు మన దేశం కూడా ఆ విధానాన్ని అనుసరించాలని ఆయన పేర్కొన్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో పనితీరుపై ఇదే జగన్మోహన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు ఎన్నికలు జరిగిన ప్రతిసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దీనికి కారణం ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ఎన్నికల సరళిలో ఈవీఎంల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రపంచ కుబెరుడు టెస్లా స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మాస్క్ త్వరలోనే జరగనున్న అమెరికా ఎన్నికల్లో నేపథ్యంలో ఈవీఎంల భద్రతను ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి ఈవీఎంల విధానాన్ని రద్దు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వాడకూడదు వీటిని వ్యక్తులు లేదా ఏఐ సహాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది ఇది దేశానికి నష్టం కలిగిస్తోంది ఎక్స్ గతంలో ట్వీట్ లో పోస్ట్ చేశారు భారత్ లోని పలువురు ప్రముఖ నాయకులు ఈవీఎం వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మాస్ ట్వీట్ ను ఉటంఘగిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈవీఎంలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు భారత్లోని బ్లాక్ బ్యాగ్స్ లాంటివి అని వాటిని పరిశీలించడానికి ఎవరికి ఇక్కడ అనుమతి ఉండదని పేర్కొన్నారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు ఈవీఎంల వ్యవస్థలో తారుమారు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్టోడ తెలిపారు సాఫ్ట్వేర్ ఐటి ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తనకు సుమారు అరవై సంవత్సరాల అనుభవం ఉంది ఈవీఎం వ్యవస్థపై నేను పనిచేశాను ఎన్నికల్లో ఈ విధానం అమలు చేయడం బదులు బ్యాలెట్ పత్రం విధానం సరైనదని ఆయన పేర్కొన్నారు గత కొన్నేళ్లుగా ఎన్నికలపై ప్రతిసారి ఈవీఎంలపై చర్చ నడుస్తూనే ఉంది ఓడిన పార్టీలు ఎలక్షన్ సరళి సరిగ్గా లేకపోవడం ఈవీఎంల పనితీరు లోపాల వల్లే ఓడిపోయామని వాదిస్తున్నాయి అయితే ఎలక్షన్ కమిషన్ ఈవీఎంల పనితీరు ఎలాంటి తప్పు దొరకట్లేదని సరైన తీరులోనే ఎలక్షన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలుపుతున్నాయి అక్కడక్కడ జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి విపక్ష నేతలు బ్యాలెట్ ఎలక్షన్ విధానాన్ని కోరుకుండగా ఈసీ అధికారి పక్షాలు ఈవీఎంలను సమర్థిస్తున్నాయి